ప్రభుత్వం పోలీసు వారికి మా మధ్యలో తగాదాలు పెట్టించినట్టు ఉదయం 4 గంటలకే మరి మేమేదో తీవ్రవాదుల్లాగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి మమ్మలను నిర్బంధంగా లాక్కెళ్ళు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వానికి ఒకటే మా విన్నపతి, మరి జేఏసీలో 26 సమస్యలు ఉంటే హైకోర్టు 3 సార్లు చెప్తే కూడా ఆర్టీసీలో విలీనం అనేది ప్రభుత్వంలో విలీనం అనేది సాధ్యం కాదనేది 2-3 సార్లు దఫాలు చెప్తే, మరి మా కార్మికులు 25 మంది బలిదానాలు అయితే కార్మిక జేఏసీ ఆలోచించి ఇంకా ఇంతమంది కార్మికులు చనిపోవాలని ఒక మెట్టు దిగి దాన్ని ఇప్పుడు తాత్కాలికంగా దాన్ని వాయిదా వేసుకుంటున్నాం. మిగతా 20 డిమాండ్లు పరిష్కారం చేయమంటే ఇప్పటికి కూడా ప్రభుత్వం మరి కార్మికుల మీద ఇంకా కూడా నిర్బంధ కాడ విధిస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ కార్మికులను చాలా అనాలోచితంగా ఆలోచిస్తూ కార్మికులను ఇలా తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ 25 మంది కాక కొత్తగూడెంలో ఇప్పుడే మా మహిళా సోదరి మనలోకి 25 మంది మా యూనియన్ ఆఫీసులో చొరబడి సిలిండర్లు అవి పేల్చుకొని సజీవగా దహనయుతం. ఇప్పటికైనా మరి ఆ కేసీఆర్కు తన ఈ కోరిక నెరవేరదు అని అక్కడ కూడా కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఈ 20 మంది ప్రాణాలు బలి ఉన్నది చాలు. మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆ 25 మంది సజీవం తగడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి తక్షణమే మా జేఏసీ నాయకులను పిలిపించి మాకు న్యాయమైన కోరికలను పరిష్కరించాలి.